కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 21న విజయవాడలో జరిగే ధర్నాకు కార్మికులందరూ తరలి రావాలని ఆ సంఘం జిల్లా కన్వీనర్ పి కల్పన కోరారు. ప్రకాశం జిల్లా చీరాల సిఐటియు కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్రకు ఇవ్వటాన్ని వ్యతిరేకించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసివేస్తానని ముఖ్యమంత్రి ఇప్పుడు దాన్ని అమలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని అన్నారు, లేకుంటే ఉద్యమం చేయక తప్పదన్నారు. సమావేశంలో సిఐటియు డివిజన్ అధ్యక్షుడు దేవతోటి నాగేశ్వరరావు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్రకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. అంటే ప్రభుత్వం తన పని నుంచి తప్పుకొని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని చూస్తుంది. దాంతో వీళ్ళ దాదాపు జిల్లాలో 5,500 మంది కార్మికులు రొట్టెను పడే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు ఏంటంటే అర్బన్ ప్రాంతాల వరకే ఇస్తాను, రూరల్ ప్రాంతాలు తీసేస్తామని చెప్పారు. అయితే అర్బన్ ప్రాంతాలు కూడా ఇవ్వడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టే భోజనాలు చాలా మాసరకంగా ఉంటుంది. వాళ్ళు భోజనాలు పిల్లలు తింటలేదు, అంత పడబోస్తున్నారు, అందుకని చెప్పేసి వాళ్ళది ఇవ్వద్దు, వీళ్ళ వర్కర్స్ చేతే కొనసాగించాలని చెప్పేసి అట్లాగే అనేక నివేదికలు కింద నుంచి అనేక రిపోర్ట్లు తెప్పించుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు పెట్టే భోజనాలు ఎట్లా ఉంటున్నాయి, వర్కర్స్ పెట్టే భోజనాలు ఎట్లా ఉంటాయి, రిపోర్ట్ తెప్పించుకొని మీరు పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళకి దాదాపు ఫిబ్రవరి నుంచి ఇప్పటి నుంచి బిల్లులు కానీ వేతనాలు కానీ రావట్లేదు, వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి వచ్చిన బడ్జెట్ కూడా వెనక్కి ఆపించున్నారు. అందుకని వెంటనే వీళ్ళకి చిన్న చిన్న కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది పేదవాళ్ళు. అందుకోసం అని చెప్పి వీళ్ళకి వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి వీటి మీద చెల్లో విజయవాడ కార్యక్రమం రేపు సోమవారం రోజు ఉదయం సోమవారం ఉంది, అందుకని చెప్పి అందరూ కూడా కార్మికులందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.